మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్? అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ కదా, మీ లైఫ్లో ఒక స్టోరీ ఉంటుంది లవ్ స్టోరీ, అలాంటిది ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? లవ్ స్టోరీ అంటే చిన్నోడు ఈయనే, చిన్నోడు ఈయనే టైటిల్ చిన్నోడు, అది మీ స్టోరీనా? ఓ రకంగా కొంచెం నాకు స్టోరీ నాదని చెప్పను, బట్ ఇది యాక్చువల్గా ఒక రియల్ కొన్ని సంఘటనలు బట్ స్టోరీ వచ్చేసి రియల్గా జరిగిన స్టోరీ. మాది చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, కొంచెం పక్కన విలేజ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ స్టోరీ అన్నమాట. ఇది క్లైమాక్స్ మేము మార్చాము కొంచెం మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా, లేకపోతే ఈ క్లైమాక్స్ వేరు. క్లైమాక్స్లో హీరో హీరోయిన్ చనిపోతారు. రియల్గా ఆ ఊర్లో హీరో హీరో అంటే ప్రేమించుకున్న ఒక ఇద్దరు ప్రేమికుల్ని పరువు కోసం వాళ్ళ పేరెంట్సే సజీవ దహనం చేసేసారు. రియల్టిక్ స్టోరీ ఇది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రియలే కథ ఇది. ఓకే, మీకు జోగి బ్రదర్స్ క్యారెక్టర్ కాడ నుంచి మొదలు పెడితే ఊర్లో మొత్తం రియల్గా జరిగిన కథ ఇది. సో ఆ క్లైమాక్స్ ఒక్కటే మార్చాము అంతే, అంత రియల్గా జరిగిన కథ ఇది అంతా. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో సమ్ ఎమోషనల్ స్టోరీ మీ లైఫ్లో ఉందేమో అని అనిపిస్తుంది. అంటే ఉన్నాయి బట్ అంత రియాలిటీగా తెలియదు. అంటే ఎందుకో నాకు మీ కళ్ళలు చూస్తుంటే అర్థమవుతుంది, సమ్ ఏదో హిడెన్ స్టోరీ ఉంది బయటికి రావట్లేదు అని. అంటే యాక్చువల్గా ఏంటంటే లవ్ స్టోరీ, లవ్ అనేది లవ్ ఒక అమ్మాయి అండ్ సిన్సియర్ లవ్ చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, బట్ మా జీవితంలో కూడా ఉంది, బట్ దానికి మాకు కనెక్ట్ అవ్వలా. ఎన్ని ఇయర్స్ అండి జర్నీ? ఒక 5 ఇయర్స్. 5 ఇయర్స్? 5 ఇయర్స్. సంథింగ్ హ్యాపెన్ టు యు? అంటే సేమ్ ఇదే నా వెంట పట్టం, వెంట పట్టమే ఆర్య సినిమా ఉంది కదా, సేమ్ అదే వన్ సైడ్లో ఏదో ఉంది. ఆ కళ్ళల్లో తిరుగుతున్నాయి నీళ్లు, కనిపిస్తుంది సార్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో మీ మీ వెనక ఎంతమంది పడ్డారు, ఎవరు పడ్డారు కౌంట్ చేయొచ్చా? అన్కౌంటబుల్. అన్కౌంటబుల్? ఓకే. అంటే బేసికల్లీ ఉమెన్ అంటే ఇంకా అందరు అబ్బాయిలు పడితేనే ఉంటారు కదా, సో అలా నాకంటూ పర్టికులర్గా అంతగా ఏం లేదు. మై కాన్సన్ట్రేషన్ ఇస్ ఆల్వేస్ ఆన్ స్టడీ. పడ్డారు కూడా గుర్తులేదు, కౌంట్ చేశాను ఒక సర్టెన్ లెవెల్ వరకు, దాని తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ అని అంటున్నాను. ఓకే, సో ఇంతమందిలో సిన్సియర్గా వెంటపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. 1%? చాలా మంది ఉన్నారు. యాక్చువల్ ఐ ఫీల్ లైక్ దే వెరీ గుడ్ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే. అంతే, సో సింపుల్. సో ఇప్పుడు సింగిల్గానే ఉన్నారు. మీరు ఎవరు వెనక పడ్డారు? నేనెవరు ఏం లేదు బ్రో. వాళ్ళు మీ వెనక పడ్డారు? ఏం లేదు, నాకు నేను కాము, మేబీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కామే ఉండి ఉంటారు. అవునా? అంతే బ్రో. ఇది కొంచెం నమ్మసక్యంగా ఉండేలాంటి చెప్పండి భయ్య, ఇద్దరు కూడా ఇద్దరు అంతే. ఆయన ఆయన అంతకు నువ్వు చెప్పట్లేదు, మీ ఇద్దరు అంతకు చెప్పట్లేదు, సో దాచేస్తున్నారు. సరే, ఇప్పుడు సీన్ పెడదాం, ప్రపోజల్ సీన్ పెడదాం. మీరే ప్రపోజ్ చేయాలి, రొమాంటిక్గా ప్రపోజ్ చేయాలి. ఇంతవరకు ప్రపోజల్ ఎక్కడా కనిపించలేదు అన్నట్టుగా ప్రపోజ్ చేయాలి. సరే, మీరే అంత టాలెంట్ ఉంటే డైరెక్టర్ అవుతా బ్రో నేను? అంత టాలెంట్ ఉంటే, అంత సీన్ చేసే టాలెంట్ ఉంటే డైరెక్టర్ అయిపోతాను నేను ఇప్పుడు. సరే, ఒక యాక్టర్గా ప్రపోజ్ చేయండి అన్న. మీరు 1, 2, 3 చెప్తారా, నేనే చెప్పేమంటారా? అంటే క్యూటెస్ట్గా ఉండాలి ప్రపోజ్. ఒక డైలాగ్ అండి, ఏదో ఒక డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్. పోనీ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలని అనుకుని ఉంటుంది కదండి, ఎవరో ఒకరి లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. మీకే ఒక ఆఫర్ వస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? అది అక్కడ కాదు బ్రో, బయట కదా. ఎలా అండి వీళ్ళతో పడ్డారు, ఇక్కడ ఎలా ఉంటే సెటిల్ ఎలా పడ్డారు అండి వీళ్ళతో? షూటింగ్ కాబట్టి టేక్ అనగానే రెడీ. సరే, ఇప్పుడు నీ టేక్ చెప్తా చేసేయండి. సరే చెప్పండి. ఓకే, రెడీ, టేక్, యాక్షన్. అఖిల, నేను నీ వెంట చాలా నుంచి పడుతున్నాను, అది మన డైరెక్టర్కి కూడా తెలియకుండా పడుతున్నాను. సో నీకు ఇష్టమైతే కలిసి ప్రయాణిద్దాం. నెక్స్ట్ సినిమాకే, నెక్స్ట్ సినిమాకి అంటే తెలియకుండా ఒప్పేసుకుంది, డైరెక్టర్ తెలియకుండా ఇంకేమైతే అమ్మగారు యాక్సెప్ట్ చేస్తారా? చేసేసింది. యాక్సెప్ట్ చేస్తారా? అదేంటి అది అప్పుడే? అంతే బ్రో. ఓ, తిప్పుకోవడాలి ఉండవా? ఆల్రెడీ చాలా తిరిగాడు సినిమాలు, అందుకోసం తిరిగాడా? సూపర్, గుడ్ గుడ్ గుడ్. సో మీ విషయానికి వస్తే, సో ఆల్మోస్ట్ టెక్నీషియన్ అందరితో ఒక చేశారు, అట్ ద సేమ్ టైమ్ తనిఖీల బారి గారు. మీకు మీకు బాగా ఫేవరెట్ అయిన డైరెక్టర్ ఇండస్ట్రీలో? పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్? పూరి జగన్నాథ్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. ఓణమాల దిద్దింది కూడా ఆయన దగ్గరేనా?
వానమాల దిద్దింది మాత్రం స్టార్టింగ్ డైరెక్టర్ వేరే ఉన్నారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు అని. నేను ఆయన దగ్గరే మొత్తం అసలు కథ ఎలా రాయాలి, స్క్రీన్ ప్లే ఏంటి, దాని నేరేషన్ ఎలా ఉండాలి ఏంటి, టెక్నీషియన్స్ ఎలా హ్యాండిల్ చేయాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇక నేను పూరి జన్నాథ్ గారు అంటే ఇంట్రెస్ట్. యాక్చువల్గా నేను ఊరు నుంచి నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి, అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలని చెప్పేసి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది పూరి జన్నాథ్ గారి దగ్గర చేయాలని. వచ్చిన తర్వాత ఏక్ నిరంజన్ సినిమా టైంలో నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఆ టైంలో, బట్ చాలా ట్రై చేసాను. లాస్ట్గా హార్ట్ అటాక్ సినిమాకి మాత్రం కొంచెం నాకు అవకాశం దొరికింది. ఇక తర్వాత అప్పటికే నేను ఆల్మోస్ట్ ఒక 8-9 సినిమాలకి అసిస్టెంట్ చేసేసా. అప్పటికే గురువు గారి దగ్గర చూసుకున్నాము పూరి గారిని, ఇక చాలు అనిపించింది. ఇక నేను ఓకే, సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు వీళ్ళతో చేస్తే బాగుంటుంది నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్ అలాంటిది ఏమైనా అంటే యాజ్ అ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక థాట్? యాక్చువల్గా ఏంటంటే మా నాన్నగారికి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆయన బేబత్మైన ఫ్యాన్. ఆయన తర్వాత హరికృష్ణ గారిని ఇష్టపడలేదు, ఆ తర్వాత ఇంకా వచ్చిన ఎవరిని ఇష్టపడలేదు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రం ఇక బేబత్సం ఆయనకి, ఆయన ఫ్యాన్ అయిపోయాడు. ఎప్పుడైనా ఆయన ఆది సినిమాని మా ఊర్లో దాదాపు 100 చూసుంటాడు. సినిమా 150 ఆడింది, 100 రోజులు 100 షోలు ఎన్ని చూసుంటాడు నాకు తెలిసి. ఇంటికి రాలేదంటే ఈవినింగ్ అంటే నేను సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని మా నాన్నగారిని ఎక్కించుకు రావడానికి. సో ఆయనకి ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. ఆయన కోరిక ప్రకారం నాకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని చెప్పేసి నాకు బాగా ఇష్టం మా నాన్న. యాక్చువల్గా మా నాన్నగారు మా అమ్మగారు ఎక్స్పైర్డ్. ఓకే, బట్ వాళ్ళ కోరిక కోసం నాకు అదొకటి అంతే, తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు అక్కలే గారు, సో తెలుగు హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి సో చాలామంది డైరెక్టర్లు భయపడతారు మనం తీసుకోవాలంటే, ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు, ఎటువంటి ఎక్స్పోజ్ చేయరు, ఇలాంటి కొన్ని కండిషన్స్ అప్లై చేస్తారు. ఏ డైరెక్టర్ని అడిగినా, ఈ ప్రొడ్యూసర్ని అడిగినా వేరే స్టేట్ని తెచ్చుకుంటారు. వాటిపైన మీ రెస్పాన్స్ ఏంటి? బేసికల్లీ నాకు అది అంత తెలియదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ టూ మూవీస్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. నాకు ప్రీవియస్లో ఈ హీరో అని తెలియదు, డైరెక్టర్ ఎవరు తెలియదు, అదంతా తెలియదు. ఇట్ వాజ్ జస్ట్ డెస్టినీ, ఐ జస్ట్ కేమ్. బట్ వచ్చిన తర్వాత ఐ నెవర్ ఫెల్ లైక్ దట్. అంటే బయట ఏవైతే టాక్స్ నేను చూసానో అలా నాకు ఎప్పుడు అనిపించలేదు దట్ తెలుగు అమ్మాయి ఇది చేయదు అది చేయదు. ఐ విల్ డూ ఎనీథింగ్ ఇఫ్ ద క్యారెక్టర్ వాంట్స్. ఐ హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఎందుకంటే బికాస్ మై ఫ్యామిలీ ఆల్సో హ్యాస్ టు సీ మీ ఆన్ ద స్క్రీన్ కాబట్టి, అండ్ దట్స్ ఇట్. లైక్ ఆల్ అదర్ హీరోయిన్స్ సేమ్. ఐ డోంట్ ఫీల్ లైక్ తెలుగు ఇట్లా డిఫరెంట్ అలా నాకు అనిపించలేదు. నేను అలాంటివి ఏం పెట్టుకోలేదు కూడా. సో ఐఎమ్ వెరీ ఓపెన్ అండ్ యా, దట్ ఇస్ సో గుడ్. మా కోసం సినిమాలో ఒక డైలాగ్, ఏదైనా ఒక డైలాగ్, అది ఎమోషనల్గా ఉంది, రొమాంటిక్గా ఉంది, ఏదైనా ఒక డైలాగ్. నెక్స్ట్ మీకు కూడా అదే చెప్పండి, ఏదన్నా డైలాగ్. ఒక డైలాగ్ నేను చెప్పనా? ఇట్స్ బీన్ సో లాంగ్. అవును, చాలా ఇయర్స్ అయింది. ఒక చిన్నదైనా పర్వాలేదు. ఇదే రెయిన్ సాంగ్లో లాస్ట్లో హీరో వచ్చి మిమ్మల్ని ఎత్తుకుంటాడు కదా, దాన్ని రిపీట్ చేస్తూ క్లైమాక్స్లో చెప్తావు, ఒరే నువ్వు ఎప్పుడైతే నన్ను ఎత్తుకున్నావు అప్పుడే నీకు నేను పడిపోయారా. అదే ఫీల్ కావాలి. కొడతావు కదా, చెంప మీద పెట్టి కొట్టి డైలాగ్ చెప్పు. ఓకే, డన్ డన్. కొట్టొద్దు, షార్ట్ గురించి చెప్పు, సినిమా గురించి చెప్పు. ఈవిడ రెడీగా ఉన్నా కొట్టండి. ఒరే నువ్వు ఎప్పుడైతే నన్ను ఎత్తుకున్నావు ఆ క్షణమే నేను పడిపోయాను. ఓకే, కొట్టడం ఉంటుంది అన్నారు. అంటే ముందు కొట్టి తర్వాత చెప్తా, ఇప్పుడు కొట్టడం ఒకటి క్యాన్సిల్ చేసి. ఓకే, సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? సింపుల్. ఆ చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి మా నాన్నకి నేను ఏ అమ్మాయి ఇమ్మడబడుతున్నాను చెప్పారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ అమ్మాయికి ఫిక్స్ రా. ఓ, ఇక్కడ ఫిక్స్ అన్నమాట. ఓకే, సో ఫైనల్గా యాక్చువల్లీ కొత్త డైరెక్టర్లు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్న డైరెక్టర్లకి ఎవరైనా ఛాన్స్ ఇవ్వడం కానీ చాలా తక్కువ. సో మీరు ఏ హోప్తో ఎలా నమ్మి సైన్ చేస్తారు? బ్రో ఇది నీకే ఓవర్ అనిపించలే క్వశ్చన్. నేను ఛాన్స్ ఇవ్వడం ఏంటి బ్రో, నాకే సెకండ్ ఫిలిం. ఓకే, అదే ఎలా ట్రస్ట్ చేసి వచ్చారు అనిపించింది? నరేషన్ అండ్ అదే బ్రో, నరేషన్ చాలా బాగా చెప్తారు ఆయన. ఓకే, అంటే నేను స్టోరీ ఆయన చెప్తుంటే నాకు కనిపించింది, విజువల్స్ కనిపించాయి, చాలా బాగా చెప్తారు నరేషన్. ఆ టాలెంట్ అయితే ఉంది, మేకింగ్ ఇంకా జనాలు చెప్పాలి. స్క్రీన్ ప్లే కూడా అన్ని మొత్తం మీరే. సో ఫైనల్గా ఫిలిం ఎలా ఉండబోతుంది, సో ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఇది మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, బట్ అందరూ వచ్చేసి సినిమాని చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయవచ్చు.
దీంట్లో అలాంటి ఒక వల్గారిటీగా ఉంటాం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అలాంటివి ఏమీ లేవు. జనరల్గా మన ఫ్యామిలీలో ఏదైతే జరుగుద్దో అదే సిచ్యువేషన్ నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాను. సో అందరూ వచ్చి చూడొచ్చు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. కంపల్సరీ మీ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని, మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మంత్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో థియేటర్కి వెళ్ళండి, సో సినిమా చూడండి, వీళ్ళని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.